నాన్నగారికి సడన్ గా సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకొక 48 అవర్స్ గడిస్తే గానీ ఏం చెప్పలేం. ఏంటమ్మా ఇంకా తినలేదా? లేదురా, నువ్వు వస్తే కలిసి భోంచేద్దామని ఆగాను. నాన్నకి ఎలా ఉంది? ఇంకో వారం అయితే గానీ ఏం చెప్పలేము అంటున్నారమ్మా డాక్టర్ గారు. సరే, రెండు రోజుల నుండి నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావు కదా, వెళ్ళి స్నానం చేసిరా. నీకు భోజనం పెట్టాక నేను హాస్పిటల్కి వెళ్తాను. సరే అమ్మా. అమ్మా, నాన్న లెక్కలన్నీ ఎక్కడ రాస్తాడు? మనకెంత అప్పు ఉంది? డైరీలో రాస్తారు, తెస్తానుండు. ఇంత అప్పు ఉందని బాబుకు తెలియకూడదు. నేను పోయేలోపు ఈ అప్పంతా నేనే తీర్చేయాలి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. బాబుకి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. ఈ కష్టాలన్నిటికీ దూరంగా హాయిగా ఉంటాడు. ఎప్పటినుంచో డైరీలో రాద్దామనుకుంటున్న ఒక మాట, మా రాధ గురించి. రాధే నా కోడలు కావాలని చిన్నపిల్లల్లాగా గొడవ పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే రోజు రావాలి. ఆ శ్రీరాముడే రాధని తన కృష్ణుడితో కలపాలి. శీను పిలుస్తున్నాడు. వస్తున్నా రాధా.
రే, నాన్నకి ఇలా అవ్వడానికి కారణం నాయుడేనంట్రా. రచ్చబండ దగ్గర మొన్న నాన్న బెదిరించాడంట. నాన్నకి ఇలా అవ్వడానికి కారణం నాయుడు కాదురా, భయం. భయం కారణం. కాలంతో పోటీ పడి ఓడిపోతున్న రైతుల్లో చాలా భయం ఉంటుంది. ఆ భయం పోవాలంటే రైతుకి భరోసా కావాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బతకగలనన్న భరోసా కావాలి. ఈ భూమి మీద వ్యవసాయానికి మించిన పని లేదన్న నమ్మకం కావాలి. అప్పుడే నాయుళ్ళంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా పోరాడే ధైర్యం వస్తుంది. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయా, నేను పోరాడాల్సింది నాయుడితో కాదు. రే సీను, నాకు చిన్న హెల్ప్ చేయాలరా. చెప్పరా, ఏం చేయాలి? మన ఊర్లో ఉన్న రైతులందరితో ఒకసారి మాట్లాడాలరా. దేనికి బా? భరోసా ఇవ్వటానికి. ఏంట్రా మొబైల్లో అంత డీప్గా చూస్తున్నావు? మన ఏరియాలో వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీస్ రేట్స్ ఎలా ఉన్నాయని చూస్తున్నాను రా. లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ చాలా పెరిగాయి. అవునా? అది ఎలా చూస్తున్నావురా? ఇక్కడ లోకల్ యాప్ అని ఉందిరా, దీంట్లో అంతా ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. లోకల్ యాపా? అసలు లోకల్ యాప్ అంటే ఏంటి? లోకల్ యాప్లో మన లొకాలిటీ గురించి మొత్తం ఉంటాయి, మన ఏరియాలో సమాచారం. ఈ కింది యాప్స్ చూడు, డిస్ట్రిక్ట్ అప్డేట్స్, రోజువారీ గ్రాసరీస్, ఎగ్స్, చికెన్, గోల్డ్, సిల్వర్, పెట్రోల్ రేట్స్ అప్డేట్స్ కూడా ఉంటాయి. అంతేకాదు జాబ్ ఆపర్చునిటీస్ అండ్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇందులో మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మనం సూటబుల్ పార్ట్నర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు మన లోకల్ బిజినెస్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ని అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫీచర్స్ అన్ని మనకు బాగా యూజ్ అవుతాయా? నీకు ఒకటి తెలుసా, ఈ యాప్ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా లోకల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎప్పుడు అప్డేటెడ్గా ఉండు. రే లరా, బాబుని ఇంటికి తీసుకెళ్ళి. ఎవరు రారా? అయినా పనికొచ్చి పనులు చేసుకోండి రా. మీకెందుకు రే వ్యవసాయం ఇది? సిటీకి పోయి ఏదైనా జాబులు చేసుకోండి. నొక్కలు కూడా రాలేదు, ఇవాళేంట్రా ఇంతమంది వచ్చారు? రే అరగంట రోజు కూర్చోండి, తలా 200 ఇస్తానని చెప్పాను అందుకే వచ్చారు. నువ్వు కోపం చూసినా అరగంటే ఉంటారు. కానీ ఎలా ఉన్నారు అందరూ? నేనేం చెప్తానో తెలుసుకోవడానికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ముందుగా మీ అందరికీ ఒక ప్రశ్న. మన దేశంలో ఎన్ని కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయో తెలుసా మీకు? మాకేం తెలుసు బాబు. 60%, అంటే 9 కోట్ల కుటుంబాలు. అందులో సగానికి పైగా, అంటే 4,70,00,000 కుటుంబాలు అప్పుల్లోనే ఉన్నాయి. అందులో మా నాన్న కూడా ఒకడు. తాత, ఈ సంవత్సరం ఏం పంట వేసావు? ఏం పంట వేస్తాను బాబు, వరి వేసాను. జనవరిలో వరి ఏంటి తాత? మా తాతల కాలం నుంచి అదే పంట బాబు. మీ తాతల కాలంలో వేసవి ఇంత వేడిగుందా? లేదు బాబు. పోయిన ఏడాది ఎంత ఉంది? 43. మీ తాతల కాలంలో చేసినవే ఇప్పుడు చేయాలంటే కష్టం కదా. కాలంతో పాటు పంట మారాలి, పండించే పద్ధతి మారాలి. ఏ కాలంలో ఏ పంట వేయాలనేది ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం. సమ్మర్ అంటే ఎండాకాలం.
నువ్వు చెప్పింది బాగానే ఉంది బాబు. పంటలు పండించడానికి నీళ్ళు లేకపోతే ఏ పంటలు పండించాలి? ఇక్కడ అందరికీ మోటార్ బావులు లేవు. ఒకవేళ ఉన్నా కరెంటుతోనే పని. ఎరా అంతే కదా? అంతే అంతే. వచ్చే ఆదాయంతో బిల్లులు కట్టుకోవడమే సరిపోతుంది. ఇంకా అన్నీ అప్పులే కదా. సోలార్ పంప్స్ సూర్యకాంతిని ఇంధనంగా మార్చుకొని పనిచేస్తుంది ఇది. మన దేశంలో దీన్ని నార్త్ సైడ్ బాగానే వాడుతున్నారు. వీటి ధర కూడా చాలా తక్కువ. మన ప్రభుత్వం దీని మీద 90% సబ్సిడీ ఇస్తుంది మన రైతుల కోసం. ఇలా పంట పండించడానికి కొత్త పద్ధతులు చాలానే వచ్చాయి. అప్పులు కాకుండా లాభాలు కనపడతాయి. కానీ ఇలా ఊరి పెద్దల దగ్గర నుంచి అప్పులు తీసుకుంటూ బానిసల్లా బతుకుతూ ఇంకెన్ని రోజులండి? మనకే ఎలాగోలా బ్రతికేస్తున్నాం. రేపటి రోజు మన పిల్లలు, మన అప్పులు తీర్చుకుంటూ మన కొడుకులు. ఆడపిల్లలకి చదువు ఎందుకులే అని అప్పు తీసుకున్న వాడి దగ్గర పనిలో పెట్టి వాళ్ళ తొత్తుల్లా మారిపోతున్న మన కూతురుల్ని చూస్తుంటే చూడటానికి మనం ఉండం కదా. నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావు భగవంతుడా అని చస్తూ బతుకుతూ ఉంటారు మన ముందు తరం. ఇవాళ మనం చేసే పనులే రేపు మన పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఇలారా పాపని ఇంటి దగ్గర ఇవి మీకు ఇచ్చిన పేపర్లో ఏ కాలంలో ఏ పంట పండించాలనేది వివరంగా రాసింది. మీకు అర్థం కాకపోతే మమ్మల్ని అడగచ్చు. నష్టం అనేది లేని వ్యాపారం చేస్తున్నాం మనం, కానీ నష్టాల్లోనే ఉంటున్నాం. ఎందుకు? సరైన అవగాహన లేక. నాకు మీరు ఇచ్చిన అరగంట అయిపోయి చాలాసేపు అయింది. ఇదంతా వృధా అనుకున్న వాళ్ళు రేపు రాక్కర్లేదు. నా మీద నమ్మకం ఉంటే రేపు మళ్ళీ ఇక్కడే కలుద్దాం. ఉంటామయ్యా. బాబు వ్యవసాయం గురించి బాగా చెప్పాడు రా. ఉంటాం ఉంటాం. రే బయలుదేరదాం పద. సరే రా. రాదా? ఏంట్రా పద? రాదా వెళ్దాం రా. సీను వెళ్దాం పద. రాధా, నీతో కొంచెం మాట్లాడాలి. అక్కడే నుంచొని మాట్లాడు బావా. ఎందుకు? ఏమైంది? నేను నీ దగ్గర రాకూడదా? ఎందుకు దూరం పెడుతున్నావు? నేను ఒక పిచ్చిదాన్ని బావా. ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుండేదాన్ని. నువ్వు నా చేయి పట్టుకుంటే ప్రపంచం ఆగిపోయినట్లుండేది. ఎప్పుడు అలానే ఉండాలనుకునేదాన్ని. ఇప్పుడు నువ్వే నా దగ్గరకు వస్తున్నా, దూరం పెడుతున్నాను. తప్పదు, ఇన్నాళ్ళు నమ్మిన చూపించేది ప్రేమ అనుకున్నాను. కానీ మధ్యనే తెలిసింది అది జాలి అని. ఎందుకంటే నీ ప్రేమని వేరే వాళ్ళకి ఇచ్చేసావు కదా.
రాజు మొత్తం చెప్పేశాడు బావా. నువ్వు నా మీద ప్రేమను చూపించకపోయినా పర్వాలేదు, కానీ చాలి మాత్రం వద్దు. మనం ఇలా దూరంగా ఉండటమే మంచిది. రాధా మామయ్య, రాదుందా? లేదురా, ఏరమ్మ పచ్చళ్ళు పడుతుండే సాయానికి వెళ్ళింది. కూర్చో. అవును మామయ్య, తెల్లారలేచావేంటి? రాత్రి తాగలేదా? రాధ నాకున్న ఒక్కగానొక్క కూతుర్రా. ఇన్నాళ్ళు అది ఆనందరావు కోళ్ళవుతుంది కదా అని బాధ్యత లేకుండా తాగి పడిపోయేవాడిని. కానీ ఇప్పుడు అది జరగదని తెలిసాక దాని బాధ్యత నాదే కదా. నేను పొలం వెళ్తున్నాను, ఉంటావా? ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా, రాధని నేను ప్రేమిస్తున్నానని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. రాధ నన్ను దూరం పెడితే కానీ అర్థం కాలేదు, అది ఇష్టం కాదు, ప్రేమ అని. రాధ నాతో ప్రేమగా మాట్లాడడానికి వస్తే దాన్ని ఎలా ఆట పట్టించాలనుకున్నాను, కానీ దాని మాట్లాడనకల ఇంత ప్రేమ ఉందని ఆలోచించలేని పిచ్చుండ్రా నేను. అమ్మ, నాన్న, రాధ, ఇదేదో సినిమా పేర్లా ఉంది కానీ నా సిచ్యువేషన్ అయితే ఇదేరా ఇప్పుడు. చాలామంది అంటుంటారు ప్రేమిస్తే ఇక్కడ తెలిసిపోద్దని. నా బొంగు తెలుస్తుంది, పిచ్చెక్కిపోతుంది ఇక్కడ. తారా మీద నాకున్నది అభిమానం రా, అంతే. అరే, తన్ని చూసి నేనే ఇన్స్పైర్ అయ్యాను. అంత డబ్బున్నా చాలా సింపుల్గా ఇండిపెండెంట్గా ఉండిద్ది, నలుగురికి హెల్ప్ చేసిద్ది, ఇవన్నీ చూసే తన్ని అడ్మైర్ చేశాను. నేనే ప్రేమ అని కన్ఫ్యూజ్ అయ్యాను. ప్రేమ ఎప్పుడు ఇన్స్టాంట్గా పుట్టదురా, దానికి కొంచెం టైం ఇవ్వాలి. ప్రేమ, అభిమానం, స్నేహం ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి, మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం ఎందులో ఉన్నామని. కొంచెం టైం ఇవ్వండి భయ్య, అన్నీ క్లారిటీగా కనపడతాయి. అరే రాజుగాడి ఇందర తిక్కు మోహడు, ఏదైనా చెప్పేటప్పుడు నన్ను అడగాలి కదా. ఇప్పుడు రాధకి ఏం చెప్పినా నమ్మదు, తారకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. రే సీను, తప్పు చేశాను రా. నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదురా. నువ్వే ఆలోచించు ఏం చేస్తావో అని. తారక్ నిజం చెప్తావో లేదా రాధని బాధ పెడతావో నీ ఇష్టంరా. రే, బాధలో ఉన్నా నిజంలోనే బతుకుతానురా. వచ్చింటున్నారు బావా? ఎవరై ఉంటారు రా? హైదరాబాద్ నుంచి అనుకుంటారు. రారా, నీకోసమే వచ్చిందంట తను. హైదరాబాద్లో నీతో కలిసి జాబ్ చేస్తుండేదంట కదా, నువ్వు వస్తున్నావని చెప్పి కూర్చోబెట్టాను.
మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే కాఫీ తీసుకుని వస్తాను. సరే అమ్మా. సో గైస్, చుట్టుపక్కల జరుగుతున్న ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా, జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ కోసమైనా, మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ కోసమైనా, వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ లోకల్ యాప్. ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా లోకల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ ప్లేస్టోర్కి వెళ్ళి లోకల్ యాప్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ వీ నీడ్ ఇస్ లోకల్. Thank you.